చాలా బాగుంది భయ్య, ఎందుకంటే మంచి బడ్జెట్, చిన్న బడ్జెట్లో చేసిన మూవీ. అండ్ మూవీ బడ్జెట్ గురించి కాదు కానీ సబ్జెక్ట్ ఓరియంటెడ్లో వెళ్తే కనుక చాలా బాగుంటుంది. అండ్ మంచి ఎంటర్టైనింగ్ యాంగిల్లో ఈ మధ్యకాలంలో కంచరపాలెం ఈ టైప్ ఆఫ్ ఉన్న తర్వాత దిస్ ద బెస్ట్ మూవీ. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్, ఎంకరేజ్. సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్నీ ఆర్ఆర్ కానీ మూవీ కానీ, మూవీ చాలా బాగుంది. అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా హిలీరియస్ ఎంటర్టైన్మెంట్. ఈ మధ్యకాలంలో బిగ్ సినిమాలో లేనిది దీంట్లో ఏంటంటే ఒక సోల్ అనేది ఉంది, దాంతోపాటు పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్కడా కొత్త టాపిక్ ఉండదు. అండ్ అందరూ మంచి మెచ్యూర్గా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బెస్ట్ మూవీ, దిస్ గుడ్ మూవీ. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. సినిమా ఎలా ఉందంటే 2 గంటల సేపు వెయిట్ చేసి చూసేలా ఉందన్నమాట, ఎందుకంటే ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఒక చిన్న బడ్జెట్ అని ఎవరు అన్నారు కానీ కామెడీ ఉంటే చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ ఏం లేదు. కంటిన్యూ త్రూ అవుట్ అనమాట, చాలా అంటే చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఒక జెన్యున్ ఆడియన్ ఎలాగైతే చెప్తాడో అదే చెప్తున్నాను నేను. మీరు ఈ సినిమాని థియేటర్లో చూస్తే పైసా వసూలు అనమాట. మీరు 200 పెట్టుకున్నా, 2000 పెట్టుకున్నా, ఆయన ఎవరు 5 లక్షలు పెట్టుకున్నారంట. మంచి సినిమా ఉంటే నిజమే చెప్తా, ఎంత పవన్ కళ్యాణ్ సినిమా ఉన్నా, ప్రభాస్ సినిమా ఉన్నా, ఏ సినిమా అయినా కానీ బాగుంటే బాగుందని చెప్తా. ప్రతి ఫ్రైడే చూడండి. ఇప్పుడే తురుమ్ఖాన్ల సినిమా ప్రివ్యూ చూసి బయటకు వచ్చిన, మనము చిన్నపిల్లల్ని చూస్తున్నప్పుడు, కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు మనకి ఎట్లా ముద్దేస్తారో, క్యూట్గా అనిపిస్తారో, ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అంత ముచ్చటేసింది. నాకే కాదు థియేటర్లో అందరూ పగలబడి నవ్వారు. ఎక్స్ట్రాడినరీ రైటింగ్, అంటే ఆ గ్రామీణ జీవన సౌందర్యము, పల్లెటూరులో ఉన్నటువంటి స్త్రీ పురుష సంబంధాలని డిపెక్ట్ చేసిన విధానం కావచ్చు, వాళ్ళ ప్రేమలో ఉండేటువంటి అమాయకత్వము, తర్వాత వాళ్ళ నిజాయితీ, చాలా అద్భుతంగా దాన్ని రైటింగ్ ఫామ్లోకి శివకళ్యాణ్ తీసుకురావడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీగా సినిమా తీశాడు, చాలా తక్కువ బడ్జెట్తోని చాలా అందంగా కట్టిన ఒక బొమ్మరిల్లు లాగా ఈ సినిమా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ట్రేడింగ్ కృష్ణ, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తిరుపతి. మా మిత్రుడు మిస్టర్ లలిత్ కుమార్ గారు ఈ సినిమా గురించి అన్న ప్రివ్యూ షో ఉంది, మీరు తప్పకుండా రావాలంటే నేను తిరుపతి నుంచి వచ్చాను. యాక్చువల్గా జానీ ఆసిఫ్ జానీ గారు నిర్మాత గారంట, ఈరోజే కలవడం జరిగింది. చాలా అద్భుతం అండి, చిన్న సినిమా, చిన్న బడ్జెట్లో సగటు మధ్యతరగతి జీవి మానవుని ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, వాళ్ళ మధ్యలో పుట్టేటటువంటి ప్రేమలు, అనుబంధాలు, అనురాగాలతో పాటు చిన్న చిన్న ద్వేషాలు ఎలా ఉంటాయి, అలాగే మొత్తం సిటీ కల్చర్ లైఫ్కి అలవాటు పెట్టిన మనుషులందరూ కూడా 500 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే 1000 కోట్లు వచ్చింది, 1000 పెడితే 2000 కోట్లు వచ్చింది, ప్యాన్ ఇండియా మూవీస్ అవి ఇవి అని మాట్లాడుతున్నారు. కానీ దాదాపుగా చాలా ప్యాన్ ఇండియా మూవీస్లో దొరకని ఒక అద్భుతమైన అనుభూతి, మనసుకు హత్తుకునేటటువంటి ఒక పల్లెటూరి చల్లటి పిల్లగాలులు, పైరగాలులు ఎలాగుంటాయో సినిమా చూస్తే అలా అనిపించింది. బట్ మా ఫ్రెండ్ పిలిస్తే నేను రావడం జరిగింది. మన డైరెక్టరు శివకళ్యాణ్, డైరెక్టర్లు అంటే ఏదో షార్ట్లు వేసుకొని క్యాప్లు వేసుకొని ఎట్లా తిరిగేది కాదు, కొత్త నటీనటులు, అసలు వాళ్ళకి ఏం తెలుసో ఏం తెలీదో ఈ సినిమా చూడండి. అసలు వాళ్ళు కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళ, వాళ్ళ టాలెంట్ ఏంది, ఎక్కడే కానీ నటించినట్లేదండి, జీవించారంతే. అంతగా చేసిన గొప్పతనము నిర్మాత ఒకవైపు అయితే, ఈ యొక్క డైరెక్టర్ వెలికి తీసిన విధానం ఉంది చూసారా, రియలే అండి. ఎందుకు ఈ గత 4-5 ఏళ్లలో ఒక బలగం సినిమా ఇంప్రెస్ అయ్యానండి నేను, కన్నీళ్లు పెట్టించింది. ఇది కడుపుప్పా నవ్విస్తుంది ఈ సినిమా మీకు. ఈ సినిమా టికెట్ నేను 56789 పెట్టి లైవ్లో కొనబోతున్నాను. సార్ వేర్ ఇస్ మై ఫోన్? 5 6 7 8 9. ఈ ఫిగర్ వెనక మీ యొక్క బడ్జెట్ ఎంతైనా ఉండొచ్చు కానీ ఈ పక్కన సున్నాలు పెరగాలని కోరుకుంటున్నా. 5 కోట్లు అవ్వచ్చు, 500 కోట్లు కావచ్చు, మీ భవిష్యత్ అంతవరకు తీసుకెళ్లాలని ఈ సినిమా నుంచి మీకు అద్భుతమైన. అందరికీ నమస్కారం, నా పేరు సురేష్ బొబ్బిలి. ఇప్పుడే తురుమ్ఖాన్లు సినిమా చూసినా అండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ కథ నాకు ఎప్పటి నుంచో తెలుసు, బట్ కథ పరంగా విన్నా కానీ తెర స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తుంటే చాలా ఫ్రెష్గా కొత్తగా అనిపించింది. యూత్ను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్. ఆల్ ది బెస్ట్ బాబా, నీ కష్టానికి ఫలితం. అన్న దంగల్ తీసింది తురుమ్ఖాన్, ఆ దంగల్ తీసింది అమీర్ ఖాన్, ఈ సినిమా పేరు తురుమ్ఖాన్. అన్న సినిమా చాలా బాగుంది, అసలు జాతిరత్నాల సినిమా మళ్ళీ చూసినట్టు అనిపించింది అన్న. మీరు వచ్చి చూస్తేనే అర్థమవుతుంది సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందన్న.
కేఆర్ ఆఫ్ కంచర్పాల మీవే పనికిరావు అసలు ఇవన్నీ జుజిబి అన్నట్టు అనిపించింది సినిమా అయితే ఒక రేంజ్ లో ఉందన్న అసలు ఏందేనంటే కాన్సెప్ట్ ఒక డిఫరెంట్ తీశారన్న ప్రతి ఒక్కటి కనబడింది సినిమాలో ఎమోషన్ ఉంది సెంటిమెంట్ ఉంది ప్రతి ఒక్కటి సినిమాలో ఉందన్న సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కాలు రగిలేసుకొని బయటికి రావచ్చన్న నేను వచ్చినప్పుడు సినిమా బాగోదేమో కొత్త కొత్త వాళ్ళు కదా బాగోదు వెళ్ళిపోదాం ఎందుకు తలకైపోట అనుకున్నా సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక రేంజ్ లో చెప్ప ఒక రేంజ్ లో ఉంది సినిమా మొత్తం నేను నవ్వుకోలేక చచ్చిపోయిన 2 గంటలు నిజంగా కడుపుప్ప నవ్వుకొని నేను అయితే సినిమా అయితే నిజంగా చాలా బాగుంది సినిమా మీ అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుతున్నా చాలా బాగుంది అయ్యా తురుమ్ఖాన్ మాత్రం చాలా అసలు ఈ మధ్యన వచ్చిన మంచి ఆర్గానిక్ ఎంటర్టైన్మెంట్ భయ ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఏదో ఒక హైప్తో ఒక ఏదో సెక్స్ అపీల్ది ఇలాంటివి ఏదో హైప్ చేయడానికి చూస్తారు ఆయన ఇప్పుడే తురుమ్ఖాన్స్ మూవీ చూసా నిజంగా ఈ ముగ్గురు ఉన్నారు త్రీ మంకీస్ లాగని చెప్పుకోవచ్చు ముగ్గురు నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ ఒకళ్ళు ఒకళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముగ్గురు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు అందులో సార్ అయితే సార్ యాక్టింగ్ నాకు ఇంకా బాగా నచ్చింది ఫుల్ కామెడీ అసలు నవ్వలాసి వచ్చాను నిజంగా ఈయన ఇప్పుడు ఇలా చేస్తున్నాడంటే ఇంకా ఇంతకుముందు ఇంకెన్ని చేశాడో అనుకోవచ్చు ఇక హీరో గారి యాక్టింగ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా మదీసుల మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టారు రుద్రాంగి మొత్తం ఇట్లు వరుసగా ఇట్లు మంచిగా రన్ అవుతుంది అలాగా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అన్నోడు రెండు ఆయన లవ్ క్యారెక్టర్లో అలా అలా నిజంగా ఒక యూత్కి ఎవరికైతే లవ్ కావాలో ఆ మనోడి క్యారెక్టర్ది కరెక్ట్గా హట్ అయ్యి ఎందుకంటే కొంతమంది ప్రేమ ఒకరిని ఒకరి మీద ఇంట్రెస్ట్ ఇంకొకరి మీద అట్రాక్షన్ ఉండిద్ది మా తెలుగు ఆడియన్స్ కి ఎన్ని సినిమాలు చూస్తున్నావు అన్న తల బోరు తలకాయ నొప్పే ఈ తురుమ్ఖాన్ సినిమా ఒక్కటి చాలు అన్న తెలుగు ఇండస్ట్రీకి ఇది ఒక్కటి చాలు ఎక్కడ పోయినా మా ప్రొడ్యూసర్ కనిపిస్తా మామూలుగా లేదు ఇరగా తీసిండు మామూలుగా ఇరగ తీరా కలెక్షన్లకు చెప్తున్నా ఎన్ని సినిమాలు అయినా కానీ రేపు ఫ్రైడేకి మాత్రం కలెక్షన్ కింగు సూపర్ ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఖచ్చితంగా థియేటర్లో మళ్ళా మళ్ళా చూడొచ్చు సంధ్యా 35 అది అవును చాలా మందికి మీకు తెలియదు కదా సంధ్యా 35లో రేపు మాత్రం ఫ్రైడే రోజు ఎవ్వరు మిస్ కాకుండా తురుమ్ఖాన్ సినిమాకి రెండు టికెట్లు బరాబర్ నేను కొంటా సంధ్యా 35లో చూస్తేనే సెకండ్ షో మాకు ఇస్తారు అమ్మ తురుమ్ఖాన్ సినిమాలో ఏ సినిమాలో అయినా సరే లవ్ స్టోరీ 20+ చూస్తాం ఈ సినిమాలో 30+ ఎంజాయ్ చేస్తారు 40+ ఆంటీ మాత్రం 30+ అయితే సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే ఇందాక సినిమా చూసాక డైరెక్టర్ గారు ఒక మాట మాట్లాడారు సినిమా 2 గంటలు ఓపిక్గా చూశారు అని అన్నారు ఓపిక్గా చూడలేదండి ఇష్టపడి చూసాం సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చూసాము ఈ సినిమాకి ప్రాణం పోసింది ఎవరన్నా ఉంటే బీజిఎం అండి నిలబెట్టింది అలా సీట్లో అండ్ డైరెక్టర్ గారు తురుమ్ఖాన్ అని టైటిల్ పెట్టారు కానీ దీనికి తురుమ్ఖాన్ మీరు ఒక్కళ్ళే ఎందుకంటే చూస్తే ఎదుక్కోవాలి ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడొక్కడ ఉన్నారని సినిమా చూసాక మీరే డైరెక్టర్ గారు అనిపించింది చాలా మంచి సినిమా అండి కానీ సినిమా డౌన్ ఏ సినిమానగా అవుతుంది మళ్ళీ లేపుతూ ఉంటారు కానీ వన్ మ్యాన్ షో ఈయన ఒక్కడే నిలబెట్టాడు ఈయన ఒక్కడే నిలబెట్టాడు లాస్ట్ తాళి ఎవడ కడతాడు అనేసరికి ఆఖరికి ఏమాయ చేశారో తాళి మాత్రం హీరోయ్ కట్టించాడండి థ్యాంక్ యూ అంటే నాకు తెలిసి మీరు ఒక్కొక్కళ్ళు ఒకవేళ ఎలివేట్ అవుతారు పుష్పలో అల్లోచన్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరికీ తెలియదు కానీ ఆయన పాన్ ఇండియా స్టార్ అప్పుడు అలాగే మీ పర్ఫార్మెన్స్ కానీ మీ యాక్టింగ్ డైలాగ్ డెలివరీ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది సాఫ్ట్గా ఉంటారు కానీ పంచిపడిపోతూ ఉంటుంది కానీ చాలా బాగుందండి అండ్ డైరెక్టర్ గారు మీరు ఈ బడ్జెట్ పెడితేనే ఇలా తీశారు అంటే నాకు తెలిసి ఇంకొక 5 కోట్లు యాడ్ అయితే కనుక వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు భయ్యా ఇప్పుడే తురుమ్ఖాన్ అనే సినిమా చూశాను సినిమా మొత్తం పంచిక్ దీనమ్మ సూపర్ భయ్యా నిజంగా అది సూపర్ సినిమా మొత్తం పంచికే సో ప్రతి ఒక్కడికి అంటే చిన్నప్పుడు ఎన్నో లవ్ స్టోరీలు చూసాం అంటే పెద్దప్పుడు కూడా ఎన్నో లవ్ స్టోరీలు చూసాం కానీ 30+లో 40కి 30కి బిలీలో ఉంటే చూసారా బంచిక్లు వా ఎక్స్ట్రాడినరీ భయ్యా నిజంగా ఎక్స్ట్రాడినరీ అంటే ఈ మధ్యకాలం సినిమాల్లో 100 కోట్లు 400 కోట్లు అని రీసెంట్గా తీసిన ఖుషి అనుకోవచ్చు ఆ సినిమా పెద్ద పెద్ద కోట్లు పెద్ద పెద్ద బడ్జెట్ అన్నారు సినిమా చూస్తే వరస్ట్ ఉంది దానికి మించిన సినిమా చెప్పాలంటే టుబుకాగా చెప్పాలంటే ఈ సినిమాతో ఖుషి కాదు కదా దాని అమ్మమ్మ కూడా పనిచేది భయ్యా ఓడి చెప్పాను కదా
ప్రతి ఒక్కడు పెద్ద సినిమా పెద్ద బడ్జెట్లో 400 బడ్జెట్లో పెద్ద యాక్టర్స్ పెద్ద రెమ్యునరేషన్లో అంటే చిన్న సినిమాలు ఎవరో చూడరా అంటే చిన్న సినిమాల కంటెంట్ లేదనుకున్నారా ఒక్కసారి వచ్చే సినిమా చూడండి తురుముఖాన్లు ఆ ఎంత మంచి సినిమా చిన్న సినిమా కాదండి చిన్న రూపంలో ఉన్న పెద్ద సినిమా పెద్ద సినిమా ఈ అన్నే క్యారెక్టర్ చూసిన తర్వాత నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నేను పెళ్లి చేసుకోలేదు భయ్యా పిల్లలు వేసుకుంటారు పిలక యూత్ వేసుకోవాలి ఇక్కడ గిలక భయ్యా 90s గుర్తొచ్చింది నాకు ఇంకా పెళ్లి అవ్వలే స్టిల్ 47 బట్ బ్యాచిలర్ ఎక్కడ తప్పు చేయలేదు 100% గ్యారెంటీ ఇస్తున్నా నా ఊర్లో డౌట్ వచ్చింది నా కుటుంబంలో డౌట్ వచ్చింది పక్క ఊర్లో కూడా డౌట్ వచ్చింది కానీ స్టిల్ బ్యాచిలర్ భయ్యా బ్రహ్మచారి ఎక్కడ ఎవరిని పుట్టుకోలే తడిచేలే ఈ అన్నం చూసిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నాకు ఒక్కొక్కడు తొడలు కొట్టి మా ఊర్లో 4 దిక్కులు ఉన్నాయి రవై దిక్కుకు ఒక అమ్మాయి ఉందని చెప్తున్నారు నా ఊరుకు 4 ఊర్లు ఉన్నాయి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పోరి ఉందని చెప్తున్నారు రేయ్ అమ్మాయి మనసుని గెలవండిరా తురుం ఖాన్ అని నిరూపించుకోండిరా ఇక్కడ నేను చెప్తున్నా అన్నకి షేక్ హ్యాండ్ ఇవ్వను డైరెక్టర్ సెల్యూట్ షేక్ హ్యాండ్ ఇవ్వను ప్రొడ్యూసర్ షేక్ హ్యాండ్ ఇవ్వను భయ్యా నేను రెండు చేతులు ఎత్తి దండం పెడతా భయ్యా షేక్ హ్యాండ్ ఇచ్చేస్తే ఇవ్వగానే దులిపేసుకొని వెళ్ళిపోతాం భయ్యా రెండు చేతులు ఎత్తుకొని దండం పెడితే జీవితాంతం గుర్తుంటుంది భయ్యా మనిషికి వాడు ఎవడో ముక్కు ముఖం తినడు వచ్చి నా సినిమా చూసి నాకు దండం పెట్టింటారని గుర్తుపెట్టుకుంటారు తురుం ఖాన్లో అని టైటిల్ పెట్టారు టైటిల్కు న్యాయం జరిగింది భయ్యా నెక్స్ట్ ఇంకోటి సినిమా చూస్తుంటే నాకు డైరెక్టర్ హీరోలు ఎవరు గుర్తురాలేదు భయ్యా మన వేదం సినిమా స్క్రీన్ ప్లే గుర్తొచ్చింది భయ్యా ఇప్పుడే వైజాగ్లో వచ్చింది తుఫాన్ ఇప్పుడే చూసిన తురుం ఖాన్ కొట్టి చెప్తున్నా సూపర్ మూవీ నా లైఫ్లో బలగం చిన్న చిన్న సినిమాల తర్వాత పెద్ద సినిమా అంటే ఇదే 100 కోట్లు 200 కోట్లు ఎవరిని కావాలి చిన్న సినిమా చిన్న బడ్జెట్ ఉన్న సినిమా హిట్ కొట్టింది మొన్న ప్రీలీజ్ ఈవెంట్కి సోను సూద్ సార్ వచ్చినప్పుడే అనుకున్నా తీరా సోను సూద్ సార్ వచ్చినప్పుడే అనుకున్నా తెలుగు సినిమా నిలబడిందిరా నేనా సూపర్ సినిమా అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్న కొట్టుకుండా పోతా ఉంటాడు తుప్పాలు అంతే అంటే మంచి ఎంటర్టైన్మెంట్ అది మంచి ఎందుకంటే సినిమా చూస్తే నవ్వుకోవచ్చు ఎమోషనల్ మళ్ళీ ఒక మెసేజ్ ఇచ్చిన సినిమా అంటే ఇదే సినిమా తురుం ఖాన్ పెద్ద పెద్ద సినిమాలు 100 కోట్లు 200 కోట్లు మొన్న ఖుషి వచ్చింది ఎందుకు 100 కోట్లు పెట్టి కాదు 1000 రూపాయలు పెట్టే సినిమాది కానీ మంచి కంటెంట్ ఉండాలా ఒక వ్యక్తి 100 200 పెట్టి సినిమాకి వస్తుండు ఎందుకు వస్తుండు పనిమాలు కాదు మంచి కామెడీ నడి ఇలాంటి సినిమాకు ఎంత పెట్టినా తక్కువ బ్రో మస్తుంది బ్రో మూవీ మాత్రం అనా నీ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ తురుం ఖాన్ అంతే ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ ఈ వీక్ సూపర్ మాకు సినిమా హిట్ అయిపోయింది మాకు నమ్మకం ఉంది మేమేం భయపడాల్సిన అవసరం లేదు ఒక మా ప్రొడ్యూసర్ గారు మా ఆర్టిస్ట్ గారు ఉన్నారు ఇక్కడ సార్ సార్ పంచి మామూలు ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ అందరు ఈ సినిమాకి సపోర్ట్ చేయండి ఎందుకంటే పెద్ద స్టార్లు ఎవరు సపోర్ట్ చేయలే పెద్ద పెద్ద హీరోలు ఎవరు సపోర్ట్ చేయలే అందరు సపోర్ట్ చేసి థియేటర్ లేని కోరుకుంటారు థ్యాంక్ యూ అన్నా మరో కంచెరపాలెం ఇప్పుడు ఒక బలగం ఆల్రెడీ జాతరత్నాలు చేసాం ఇప్పుడేమో తురుము ఖాన్లన్నా ఏం సినిమా అన్నా ఎలివేషన్స్ అలాగే ఎమోషనల్ చాలా బాగుంది డైరెక్టర్ స్క్రీన్ ప్లే చాలా బాగుందండి అదొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎర్రగదీశాడు ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా డైరెక్షన్ మాత్రం ఎర్రేశాడు హీరోస్ ముగ్గురు క్యారెక్టర్లు అండి ముగ్గురు క్యారెక్టర్లు ఒక రేంజ్ హీరో అనేది ఒక క్లాస్ లుక్లో ఉంటాడు మన సార్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్కు ఆ పంచ్ అలాగే తెలంగాణ స్లాంగ్ మాత్రం ఎర్రగదీశారు మాత్రం ఎర్రగదీశారు అసలు ఒక మన చుట్టుపక్కల పక్కన ఏం జరిగేది మన జరిగే సమస్యలు అనేది దాన్ని కరెక్ట్ ఒక కరోనా కంటెంట్ తీసుకొని చాలా అన్బ్యాలెన్స్డ్గా చాలా వచ్చినాయి కరోనా గురించి ఈ కాన్సెప్ట్ మాత్రం ఎర్రగదీశారండి నేను జెన్యును ఆడియన్గా చెప్తున్నాను నాకైతే సూపర్గా నచ్చింది తురుముఖాన్లో 8వ తారీఖు వస్తుంది ప్లీజ్ వాచ్ అందరు సపోర్ట్ మీ థ్యాంక్ యూ సినిమాలో ప్రేమలంటే సిక్స్ ప్యాక్లు బ్యూటీలు 6 ఫీట్ హైట్లు అవన్నీ కాదండి అవన్నీ కూడా మనుషులను కేవలం మభ్య పెట్టడానికి సినిమాని సినిమానగా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్లో పక్కన ఒక యాంటీ రోల్లో ఉంటే ఇతను ఒక హీరో అమ్మాయి మనసును గెలవడం ఎలా అనే ఒక కంటెంట్ను చూపించారండి శివకళ్యాణ్ గారు చాలా అద్భుతము 100 కోట్లు 1000 కోట్లు పెట్టి బడ్జెట్ తీయడం కాదు సార్ ప్రజల మనసుకు అన్ని వర్గాల వాళ్లకు పసిపిల్లలు పెద్దవాళ్ళు ఫ్యామిలీ మెన్స్ తర్వాత రిటైర్ అయినటువంటి వృద్ధులు ఎవరైనా చూసి సినిమా గురించి చెప్పండి నవరసాలు పలికినటువంటి ఏకైక సినిమా తురుం ఖాన్లో ఈ సినిమా తీసి
అందరికీ పరిచయం చేసిన ఆసిఫ్ జానీ గారికి డైరెక్టర్ శివ కళ్యాణ్ గారికి అద్భుతమైన నటనను తొలిసారిగా ప్రదర్శించినటువంటి రియల్ హీరో సిక్స్ ప్యాక్ లేసార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో హీరోయిన్ గెలిచినటువంటి గొప్ప టాలెంట్ కలిగిన సూపర్ సూపర్ సార్ థ్యాంక్ యూ.